గిద్దా శ్రీనివాస్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కన్వీనర్ని, తలారి సురేష్ గారు, విశాఖ జిల్లా కాపునాడు కన్వీనరు, సిరిసాల శోభారాణి మంగతయ్యారు గారు, విశాఖ జిల్లా మహిళా కన్వీనరు, మద్దెంశెట్టి సురేష్ గారు, యువ కాపునాడు రాష్ట్ర నాయకులు, తారక రామ్ గారు, కాపునాడు నాయకులు, మా కురువృద్ధులు పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ సూరప్ప గారు, కాపునాడు సలహాదారు. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చలో విజయవాడ రేపు 7వ తారీఖు ఆదివారం వాటి లైలాపురంలో రౌండ్ టేబుల్ సమావేశం, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, కాపు సంఘాల నాయకులతో సుదీర్ఘ రాజకీయ చర్చ, రాజ్యాధికారం భవిష్యత్ కార్యాచరణపై మా యొక్క పెద్దల యొక్క సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా 60 సంవత్సరాలుగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఉపకులాలు చాలా దారుణంగా ఈ రాజ్యాధారం దూరంగా ఈ పార్టీల యొక్క మాయలో మోసంలో పడి నష్టపోతున్నాం. రాష్ట్ర జనాభాలో 27% ఉండగా 40,000 పైగా పన్నుల రూపాయన ఈ ప్రభుత్వాలకి మేము పడుతూ ఉంటే, సంవత్సరానికి 2,000 కోట్లు ఇవ్వడానికి కూడా వాళ్ళ చేతులు రావట్లే. సవతతల్లి ప్రేమ చూపిస్తున్నాయి కాపుల మీద. కాపులను రాజ్యాధికారికి దూరం చేస్తూ కాపులకు ఏదో చేస్తామని అక్షింతల్లా జల్లినట్టు సంక్షేమ పథకాలు కూడా జల్లట్లేదు. మేము ఆందోళన చేసినా, ధర్నాలు చేసినా, మా యొక్క చిరకాల వంచ రిజర్వేషన్ బీసీలకు నష్టం లేకుండా రిజర్వేషన్ కల్పించమంటే తూతూ మంత్రంగా గత ప్రభుత్వాలు అన్యాయం చేసినాయి. ఈ ప్రచారం కావాలని మేము బహుజన సమాజ్ పార్టీలో చేరి మాయావతి గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలపడం జరిగింది. అందులో ఇద్దరమే ఇద్దరం. నా పేరు శ్రీనివాస్ నాయుడు, నేను తాడిగోక రమేష్ నాయుడు. ఇక్కడ బిఎస్పి గతంలో జిల్లా అధ్యక్షుడితో పనిచేశాడు. నన్ను కౌలింగ్ చేసిన అన్న, నువ్వు చిన్నోడు పోయినా నువ్వు ఎంత పని చేస్తావు అనుకోలేదు అని అతను రాజుగారు ఇప్పుడు ఛానల్లో ఉన్నారు చెప్పడం జరిగింది. అలాగా మేము రాజ్యాధికారం కావాలన్నాం. చిరంజీవి గారు రాజకీయాలు వచ్చినప్పుడు ప్రొఫెసర్ సూరప్పటి గారి ఆధ్వర్యంలో ఈ 3 జిల్లాల్లో బలమైన ఉద్యమం, వందలాది వాహనాలతో చేస్తే మేము కుర్రోళ్ళగా ఈయన వెనకాల పరిగెట్టాం. ఆయనకి ఎంపీ సీటు కాదు కదా, ఎమ్మెల్యే సీటు కాదు కదా. ఒక మాజీ మంత్రి గారు ఈయనకి ఎంపీ సీటు, వాళ్ళ ఫ్యామిలీలో ఎమ్మెల్యే సీటు ఇస్తాను. కనీసం ఈయనకి ఈ విద్యా శాఖలో తీరని ద్రోహం జరిగినప్పుడు ఇప్పుడు కూడా న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు విద్యాశాఖ మంత్రి మనోళ్ళే. కాబట్టి కాపులకి రాజ్యాధికారం వచ్చినప్పుడు ముఖ్యంగా వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళ సీట్లు రాలేనప్పుడు కాపులకు అన్యాయం జరిగిపోయింది, కాపులు గొంతు నొక్కేశారంటారు. వీళ్ళ రాజ్యాధికారం రాగానే కాపు కుల సంక్షేమం కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ, కాపులకు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ మాట్లాడరు. ఇప్పుడు బయలు వాళ్ళకి దయ కలగట్లేదు. ఈరోజు రాష్ట్రంలో కాపులు రాజ్యాధికారం కోసం చూస్తున్నారు. ఈ పార్టీలు రాజ్యాధికారం ఇవ్వకపోగా రాయితీలు కూడా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ముఖ్యంగా విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చినప్పటికీ విభజన సందర్భంలో జరిగిన నష్టాన్ని పూరించకపోగా విభజన హామీలు కానీ, ప్రత్యేక హోదా కానీ, ఈ వెనుకబడిన ప్రాంతానికి రావాల్సిన నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రతిపక్ష పార్టీలకు కానీ చాలా ద్రోహం చేసినాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా తరలించుకుపోవాలని, ఈ బడుగు బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ కొట్టేయాలని చూస్తున్నారు, వాళ్ళ ఉపాధి కొట్టేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఇది ఎన్నికల టైం కాబట్టి రాజ్యాధికారం కావాలి, మాకు సీట్లు కావాలి. మా కులస్థుడు, మా బంధువు, మా స్నేహితుడు, మా కులం వ్యక్తి ఎమ్మెల్యేను ఎంపీను అవుతే మాకు ఎంతో కొంత రాజ్యాధికారంలో భాగస్వామ్యం కలుగుతుంది అనేది మా అభిప్రాయం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు, కాపులకు రాజ్యాధికారం వస్తే కాపుల నుండి బీసీలు, ఎస్సీలు ఈజీగా రాజ్యాధికారం లాక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 వర్గాల నుంచి రాజ్యాధికారం లాక్కోవడానికి బీసీలు, ఎస్సీలు కాపులతో కలవలసిన అవసరం ఉంది. అంబేద్కర్ ఎప్పుడో 40 సంవత్సరాల క్రితమే చెప్పాడు. కాన్శీరామ్ గారు ప్రయత్నం చేశారు. ఈ కుట్రపూరిత రాజకీయాల వల్ల మేము ఆ దిశగా రాలేకపోతున్నాం. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు రావడం జరిగింది. అప్పుడు కూడా కొంతమంది కోవట్లు కాపు కులం మీద విషయం కక్కి రాజ్యాధికారం దూరం చేశారు. ఈరోజు కాపు రాజ్యాధికారం వస్తుందంటే మా సామాజిక వర్గం, మెజార్టీ సామాజిక వర్గం రాజ్యాధికారం చూస్తుంటే ఎన్ని సీట్లు ఇస్తారో తెలీదు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఎంత ఇస్తారో తెలీదు,
పవర్ షేరింగ్ ఇస్తారో తెలియదు. వందలాది చైర్మన్లు ఉన్నాయి, వేలాది డైరెక్టర్లు ఉన్నాయి. ఎవరికి ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు? నిజంగా పొత్తు కుదిరితే వాళ్ళిద్దరూ చేయా చేయ కలుపుకుని పవర్ షేరింగ్ ఇస్తాం, మీకు ఇన్ని కార్పొరేషన్లు ఇస్తాం, ఇన్ని డైరెక్టర్లు, ఇన్ని వందల డైరెక్టర్లు ఇస్తాం, మీకు ఇంతమంది ఎంపీలు ఇస్తాం, ఇన్ని ఎమ్మెల్యే ఇస్తాం అని చెప్పారు. కానీ 20వ పాదో పరక్కో ఇస్తే రాజ్యాధికారం రాదు. ఇచ్చిన 20లో గెలిచింది ఎంత? ఎప్పుడు రాజ్యాధికారం? అందుకే కాపులు ఈ నెలాఖరు వరకు ఈ ప్రభుత్వాలు ఈ పార్టీల యొక్క కుయుక్తుల్ని, వాళ్ళ యొక్క వ్యూహాలను పసిగట్టి త్వరలో ఒక బలమైన ఫ్రంట్ ఏర్పడుతుంది. దానికి జడి లక్ష్మీనారాయణ గారు, రామచంద్ర యాదవ్ గారు, జడా శ్రావణ గారు, బీఎస్పీ చిన్న చితక పార్టీలతో ఫ్రంట్ వస్తుంది. దిమ్మ తిరిగిపోతుంది అనేది ఈ సందర్భంగా ఈ రాజకీయ పార్టీలకు హెచ్చరిక చేయడం జరుగుతుంది.